సమస్యల్ని పరిష్కరించాలంటూ ఉపాధ్యాయులు నిరసన బాట పట్టారు. గిరిజన ఉపాధ్యాయుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న జీవో నెంబర్ 132ని తక్షణమే రద్దు చేయాలని, తక్షణమే జీవో నెంబర్ 40ని అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో ఉపాధ్యాయులు వంట వార్పు చేసి రాత్రికి అక్కడే నిద్రించాలని ఉపాధ్యాయులు నిర్ణయించారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె విజయ్ గౌరీ మరియు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ వంట వార్పు కార్యక్రమం యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా జీవో నెంబర్ 132 రద్దు చేయాలనేటువంటి మా ప్రధానమైన డిమాండ్. హెచ్ఎంకి తిరిగి అధికారాలు ఇవ్వాలి. అంటే ఏటీడబ్ల్యూకి ఇచ్చినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళకి అధికారాలు ఇస్తే మాకు జీతాలు అందుకునే పరిస్థితి కూడా ఉండదు. భవిష్యత్తులో ఆల్రెడీ మేము చలో ఐటీడే కార్యక్రమానికి పిలిపించాము. ఈ నెల 6వ తేదీన ఇదే కార్యక్రమం ఈరోజు వంట వార్పుగా మార్చాము. మళ్ళీ భవిష్యత్తులో మేము ఒకవేళ అధికారాలు పునరుద్ధరించకపోతే హెచ్ఎంస్కి మేము అంటే ఏ కార్యక్రమానికైనా సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే పాఠశాలలు మూసివేసైనా మేము మా తాలూకు డిమాండ్ నెరవేర్చుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ప్రధానంగా వంట వార్పు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. రాత్రి బస కార్యక్రమం కూడా ఉంది. ఇక్కడ నిద్రిస్తారు, రాత్రి తెల్లవారులు పడుకుంటారు, పడుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. దీని ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరవాలని కోరుకుంటాము. ఈ కార్యక్రమం ద్వారా మేము 132 జీవో ఏదైతే ఉందో రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎక్కడ నిద్రిస్తాం? ఇక్కడ పార్తీపురం ఐటీడీఏ ఆవరణలో మేము నిద్రిస్తున్నాం. ఈ కార్యక్రమం ఈ రాత్రి అంతా కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. కె విజయ్ గౌరీ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ హైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 6వ తేదీన ఇదే ఐటీడీఏ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం. పెద్ద సంఖ్యలో 300 మంది ఉపాధ్యాయులు వచ్చి మాకు జీతాలు చెల్లించాలి అని చెప్పి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేటటువంటి జరిగింది. వెంటనే మనం రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి అలాగే ఐటీడీఏ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఈరోజు వరకు ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టలేదు. అందుకని అనివార్యంగా ఈరోజు యూటీఎఫ్ ఆధ్వర్యంలో మళ్ళా ఐటీడీఏ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వంట అయింది, వార్పు తిన్న తర్వాత ఇక్కడే బస ఈ రాత్రిపూట నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుల యొక్క అధికారాలని కత్తిరించేటటువంటి పని ప్రభుత్వం చేసింది. ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి అనుబంధంగా ఉండేటటువంటి 132 జీవోని రద్దు చేయాలని చెప్పి అడుగుతున్నాం. 132 జీవోలో ఉన్న సారాంశం ఏంటంటే హెచ్ఎంఎల్ యొక్క పవర్స్ని ఏటీడబ్ల్యూఎల్కి డెలిగేట్ చేస్తున్నారు, వాళ్ళకి అప్పగించేటటువంటి పని చేస్తున్నారు. దానివల్ల ఉపాధ్యాయుల జీతాల కోసం, కాస్మోటిక్ ఛార్జీల కోసం, మెస్ బిల్లుల కోసం, మెడికల్ బిల్లుల కోసం చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. అందుకనే ఈ నెల జీతాలు కూడా టీచర్లు అందుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మేము అందుకనే ప్రధానంగా డిమాండ్ చేసేటటువంటి అంశం ఏంటంటే 132 జీవోని రద్దు చేయాలి,
అలాగే జీతాలను సకాలంలో చెల్లించాలి, మరలా హెచ్చమ్మలకి డీడీఓ పవర్స్ని అప్పజెప్పాలి అనేటటువంటి ప్రధానమైన ఈ మూడు డిమాండ్లతో ఈరోజు ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం అటు అధికారులు స్పందించకపోతే, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పడకపోతే మా పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం.